నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఏఐసిసి జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 15న ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గం నుండి 500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లినట్లు పెద్దపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊట్ల వరప్రసాద్ మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ప్రతి మండలానికి 40 రైతులతో పాటు, మండలానికి 40 రైతులు అంటే ఆదిత్య ముందు ఆదర్శ రైతులు కానీ లేకపోతే కొంత వ్యవసాయం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి రైతులు కానీ వాళ్ళని, అలాగే మా పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా మరి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు తరలించడం జరుగుతుంది. మండలానికి 40 మంది రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మేము తరలిస్తా ఉన్నాం. ఈ విధంగా మేము చూసుకున్నట్లయితే మాకు ఇచ్చినటువంటి టార్గెట్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన టార్గెట్ 500 మంది. 500 మందిని కూడా మేము తరలించడానికి పూర్తి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు సాయంకాలం 8 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి రేపు పొద్దున మరి 12 గంటలకు అక్కడ చేరుకున్న తర్వాత రేపు పొద్దున 6 గంటలకే మేము రాహుల్ గాంధీ గారితో పాటు సమాయత్తమై 7 గంటల పాదయాత్రలో అందరం కూడా పాల్గొనడానికి సమాయత్తమై బయలుదేరుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ. 108 ఉద్యోగుల సమ్మె గత అర్ధరాత్రి నుండి ఆరంభమైంది. సమ్మె ప్రభావంతో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. సుల్తానాబాద్, ఇలిగేడు, బొదెల, కాళ్వశ్రాంపూర్ మండలాల్లో 108 సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వం అత్యవసర సేవల కోసం తాత్కాలిక డ్రైవర్లను రంగంలోకి దింపింది. ప్రస్తుతానికి 108 వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా వాటిని పోలీస్ స్టేషన్లో రక్షణ కోసం ఉంచారు. 108 ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి 108 అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. స్ట్రైక్ జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని టెంపరీ డ్రైవర్గా పెట్టింది. నిన్న రాత్రి నుంచి 108 సేవలన్నీ కూడా ఇక్కడికి రాష్ట్రంలోనే ఆగిపోవడం జరిగింది. మరి ఆ 108 సేవ ఆగిపోవడం ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి 108 అంటే అది ఒక ప్రమాదం జరిగిన వెంటనే, కొట్టిన వెంటనే వచ్చి కాపాడేటువంటిది సర్వీసు. అలాంటి సర్వీసు ఆగిపోవడం వలన ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులు పడటం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం ఏదో కుంటి సాకులు చెప్తా ఉన్నది, ఏదో ఒక డ్రైవర్ని పెట్టి మరి కొత్త డ్రైవర్లను పెట్టి నడిపిస్తామంటే మరి ఆ ఊరికి ఆ డ్రైవర్కి ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. అలాగే ఒకవేళ గర్భిణీ స్త్రీ జరిగిన వెంటనే ఆ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. మరి ఆ డ్రైవర్కు ట్రీట్మెంట్ ఇస్తారనేది ప్రభుత్వమే చెప్పాలి. కాబట్టి 108 సేవలు అనేటివి చాలా అత్యవసరమైనవి. అవి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడేటువంటి సర్వీస్ను మరి దయచేసి ప్రభుత్వం గుర్తించి వాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించి మరి న్యాయం చేయాల్సిందిగా, 108 సేవలను వెంటనే ప్రారంభించవలసిందిగా అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సుల్తానాబాద్ మండల ఎంపీడీఓగా శ్రీ పెరంబుదూరు వినోద్ గురువారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు ఎంపీడీఓ. పేరు ఎస్విను. ఎండిఓగా ఈరోజే సుల్తానాబాద్ మండల పరిషత్ ఆఫీస్లో అధ్యక్షుల వారి సమక్షంలో ఛార్జీ తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా అందరు ప్రజాప్రతినిధులను, అధికారులను కోరుతున్నాం. మరి మీ అందరి సహకారంతో మరి మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం. అలాగే మన కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అంటే 1 ఇయర్ అవుతున్నది. మరి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను కూడా మనం 100% దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేసి మరి ప్రజలలో మనం తెచ్చుకున్న తెలంగాణకు సార్థకత ఉండేటట్లు మరి చేయడానికి ప్రయత్నం చేస్తాం. రాహుల్ గాంధీ పర్యటన తమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్నారని విమర్శించారు టీఆర్ఎస్ బోధల మండల పార్టీ అధ్యక్షుడు గుండెటి అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రేమ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులను నట్టేట ముంచారన్నారు అయ్యయ్య. రాహుల్ గాంధీ పర్యటన అనేది వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే తప్ప ప్రజల కోసం కాదు. 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు, 2004లో టీఆర్ఎస్ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని
రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తాం అని చెప్పి మోసం చేసుకుంటూ ఇవ్వకుండా 1200 మంది విద్యార్థులు చంపింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చూడం ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో పుట్టగతులు ఉండవు. తెలంగాణ ప్రాంతంలోని రైతులు గతంలో ఎర్రజన్నులకు మద్దతు ధర కావాలని హైదరాబాద్లో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తే అప్పుడు పోలీసులతో కాల్పులు జరిపించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది, ఈ ఆ రాహుల్ గాంధీ ఇది అని మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ఏమాత్రం ప్రేమ లేదు. వాళ్ళ 9 సంవత్సరాల పరిపాలనలో రైతులను ఘోరంగా నట్టెట్లో ముంచారు తప్ప రైతులను ఏమైనా డెవలప్ చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రైతన్న సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉన్నట్టు అని చెప్పి రైతుల కోసం ఎల్లవేళలా కృషి చేస్తుండు. ఫైనాన్స్ మాఫియాకు చెక్ పెట్టేందుకు సింగిల్ విండో నూతన ఒరవడిని సృష్టించింది. ఒక అన్నదాతలకే కాదు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తూ అందరి మన్నలను చూరగొంటుంది సుల్తానాబాద్ సింగిల్ విండో ఆఫీస్. ప్రైవేట్ ఫైనాన్స్ల నుండి సామాన్య మధ్య తరగతి చిరు వ్యాపారులకు మేమున్నామంటూ తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నారు. ఇది సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. నిన్న మొన్నటి వరకు రైతులకు పంట రుణాలు, వ్యవసాయ రంగ పనిముట్లకు రుణాలు మంజూరు చేసేది. కానీ ప్రస్తుతం ఈ సహకార సంఘం ఓ అడుగు ముందుకేసి చిరు వ్యాపారులకు సహకారాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. మండల కేంద్రంలో చిరు వ్యాపారం చేసుకునే వారందరికీ 10,000 నుండి 20,000 రూపాయల వరకు తక్కువ వడ్డీపై రుణాలు అందజేసి వారి వ్యాపారాలకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఇక ప్రైవేట్ ఫైనాన్స్ల బారిన పడకుండా వారి ఊపిలో చిక్కుకోకుండా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక సుల్తానాబాద్లో చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళంతా ప్రైవేటు వడ్డీ మాఫియా ఉచ్చులో పడకుండా సుల్తానాబాద్ సింగిల్ విండో పేదల పక్షాన నిలిచి ఆర్థిక స్వావలంబన కలిగిస్తోందంటున్నారు చిరు వ్యాపారులు. అయితే ప్రైవేట్ ఫైనాన్షియర్ల దగ్గర అప్పు తీసుకుంటే సరైన సమయంలో చెల్లించకుంటే అధిక వడ్డీ వేసి జేబులు బుల్లెట్ చేస్తున్నారని బాధితులు అంటున్నారు. కొందరు అనుమతులు లేని గిరిగిరి ఫైనాన్సులు పెట్టి అమాయక వ్యాపారుల వద్ద నుండి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని, ప్రైవేట్ ఫైనాన్షియర్లు అధిక వడ్డీ నుండి కాపాడాలని చిరు వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మేము ప్రైవేటు వాళ్ళు బాగా ఎక్కువ తీసుకుంటారు ఫైనాన్స్ తీసుకుంటే 5% తీసుకుంటారు. 10,000 కావాలంటే 1,500 కట్ చేసుకుంటారు. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. అదే వీళ్ళైతే మాకు తక్కువ వడ్డీతో ఇస్తారు, 1,000 రూపాయలు కటింగ్తో ఇస్తారు. మాకు వీళ్ళ వలన చాలా వస్తుంది, నష్టం మేము పోతలేదు. ప్రైవేట్ ఫైనాన్స్ల వల్ల 1,000కి 1,500 తీసుకుంటూ 2-3 రోజులు వారం రోజులు ఎక్కువైనా కానీ ఆర్థికంగా వేధింపులకు గురి చేస్తూ అధిక మొత్తంలో ఫైన్లని లేక ఇంకేమైనా ఉంటే అలా హరాస్మెంట్ ఎక్కువైతుంది. దయచేసి ఈ ప్రైవేట్ ఫైనాన్స్లపై మండలాధికారులు కానీ ప్రతి అధికారి కానీ ఒకసారి సోమవారం అంగన్నాడు సర్వే చేయండి. ఎంతమంది ప్రైవేట్ ఫైనాన్సర్స్ ఉన్నారో అనుమతి లేకుండా ప్రభుత్వానికి వాళ్ళు నష్టం చేస్తారు. అందుగురించి ప్రైవేట్ ఫైనాన్షియర్లపై అధికారులు చర్య తీసుకోగలరు. మరియు చిరు వ్యాపారులందరికీ ఆదుకుంటున్న మన సహకార సంఘం వారికి, పాలక వర్గానికి మేము ధన్యవాదాలు. తీసుకుంటే 7 పైసల మిత్తి మాకు, రూపాయి చొప్పున సిరిగిరి శ్రీనివాసు మాకు అన్నం పెట్టిండు. మాకు ఎప్పుడు ఆపద వచ్చినప్పుడు ఇస్తాను. మేము మంచిగా రోజు ప్రతిరోజు వేలు కట్టుకుంటాను. 10 రోజులు ఎంత అయినా కానీ సరే సరే అమ్మంటాను. మేము సరే అట్లా పద్ధతిగా కడతాం. ఈ ఫైనాన్స్ తీసుకుంటే 7 పైసలు 6 పైసలు మిత్తి పడ్డ కానీ మళ్ళీ ఫైన్ తీసుకుంటాను. చాలా మంచిగా సాయం చేస్తాను సిరిగిరి శ్రీనివాసు. 1 రూపాయి మిత్తే 7 పైసలు బయట తీసుకుంటేందుకు మా దగ్గర ఉన్నాయి డబ్బులు అని కొడుకు చెప్పిన కొద్దీ మంచిగా తీసుకుంటాను, కడతాను పైసలు. అందరికీ సహాయపడతాను. బయటకన్నా మంచిగానే ఉంది, బయటకన్నా సూపర్. ఆయన ఏ ఇబ్బంది లేక రమ్మంటాడు. మేము మంచిగా కట్టుకుంటాను. 4 నెలలకు వారం ఆదివారం కట్టులు లేదమ్మా అన్నాడు. మంచిగా మాకైతే సహాయపడతాడు. మాలు తెచ్చుకుంటానికి అన్నిటికీ మంచిగా ఆయన యొక్క దేవుని లెక్క భావించుకుంటాను. సింగిల్ విండో చైర్మన్ సిగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటి వరకు చిరు వ్యాపారులకు 50 లక్షల రూపాయల వరకు డైలీ ఫైనాన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. మా సుల్తానాబాద్ సహకార సంఘం ఏదైతే ఉందో రైతు అనుబంధ వ్యాపారాలు అంటే కూరగాయలు అమ్ముకునే వారు కావచ్చు, పండ్లు అమ్ముకునే వారు కావచ్చు, ఇంకా అనేక చిరు వ్యాపారులు ఎవరైతున్నారో వారికి మేము
రోజువారీ కలెక్షన్ మీద అంటే ఒకటేసారి కట్టడం ఇబ్బంది అవుతుంది ఒకటి చిరు వ్యాపారులకు రోజువారీ కలెక్షన్ మీద 20,000 రూపాయలు ఇచ్చి 20,000 వరకు అంటే 10,000 20,000 ఇట్లా ఇస్తూ రోజువారి కలెక్షన్ చేస్తాము. ఇది ప్రైవేట్ ఫైనాన్స్ వారికి, ప్రైవేట్ ఫైనాన్స్ వారు అధిక మితి వసూలు చేస్తారు కాబట్టి ఇది వారికి ఎంతో చేయూతనిస్తుంది. వారు దీన్ని ఎంతో ఆసరా చేసుకుని ఇంకా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటా ఉన్నారు. వారు దీని పట్ల చాలా సానుకూలంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటివరకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది లోన్లు ఇవ్వబట్టి, ఇప్పటి వరకు ఎన్ని లక్షల లోన్లు ఇచ్చింది? ఈ ఫిఫ్టీ రైడర్స్ అనేది ప్రారంభించి 2 సంవత్సరం నడుస్తూ ఉంది. మొదటి సంవత్సరం మేము 25 లక్షలు ఇచ్చినాం. ఈ 2వ సంవత్సరం 50 లక్షల రూపాయలు అంటే టర్మ్ లోన్స్ కింద 50 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజు ఈ సంవత్సరం కానీ 1 కోటి రూపాయలు కూడా మొత్తం 1 ఇయర్లో 1 కోటి రూపాయలు టర్నోవర్ చేయాలన్న లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఇవి బుల్టన్ విశేషాలు. మరో బుల్టన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.